ఈయన గనుక జగన్మోహన్ రెడ్డి గారి గనుక చట్టసభల్లోకి వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి ఎంతసేపు తణుకులు సందులు గొందులు తిరగకపోతే వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడచ్చు కదా తణుకు సమస్యలు, అది మాట్లాడరండి. చంద్రబాబు గారు వెళ్ళి కూర్చోబెట్టి ధర్మ పోరాట దీక్షలని చెప్పి జనసేన మాట్లాడిన తర్వాత ముందు మాట్లాడచ్చుగా వీళ్ళు అప్పుడు మాట్లాడరు. వీళ్ళు ఏమనుకుంటారంటే మన ఎవరికి రాజకీయం తెలియదు, రాజకీయం తెలియాలంటే ఏదో ప్రత్యేకించి డిఎన్ఏ ఉండాలి వీళ్ళకి. వీళ్ళ డిఎన్ఏకే రాజకీయం ఉంటుంది, మనలాంటి వాళ్ళకి రాజకీయానికి డిఎన్ఏ లేదు. విసుగొస్తా ఉంది వీళ్ళందరినీ చూస్తూ ఉంటే. నేను లెక్కలేసుకుని రాజకీయాల్లోకి రాలా, మార్పు తెద్దాం రాజకీయాల్లోకి వచ్చాను. మన జీవితాల్లో సగటు మనిషికి మధ్యతరగతి మనిషి నుంచి ఎవరైతే నీతి నిజాయితీలతో బతుకుతారో వాళ్ళకి అండగా ఉందామని వచ్చాను, ఆడపడుచులకు అండగా ఉందామని వచ్చాను తప్ప కూర్చోబెట్టి వేల కోట్లు దోచేద్దాం జగన్మోహన్ రెడ్డి గారి లాగా అడ్డగోలుగా. నా జగన్మోహన్ రెడ్డి గారు గిద్దలూరులో మాట్లాడుతూ ఉన్నారు అన్న, వైసీపీ వస్తే అంట జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మీరు బాగా ఏనండమ్మా. వైసీపీ వస్తే అంట అధికారుల్లో అవినీతి ఉండదంట. మరి ఎవరికి ఆయన ఒక చోట అవినీతి ఉంటుందని చెప్తున్నారు, ఎక్కడంటే ఆయన దగ్గర అవినీతి ఉంటుంది కానీ అధికారులు అవినీతి చేయరట, ఆయన ఒక్క ఆయన అవినీతి చేస్తారు. ఇది అధికారుల్లో అవినీతి అంటే మీ వీళ్ళకి ఎవరు చెప్తున్నారు ఈ మాటలు అవినీతి ఉండదని? 2 సంవత్సరాలు జైల్లోకి వెళ్ళి కూర్చొని అడ్డగోలుగా వేల ఎమ్మెల్యేలు వెళ్ళి జైల్లో కూర్చున్నారు, మంత్రులు వీళ్ళు అవినీతి రహిత పాలన ఇస్తారంటే వీళ్ళంతా వీళ్ళు నమ్మాలి వీళ్ళు. ఇది అలాగే చంద్రబాబు గారు ఉన్నారు, వాళ్ళకి చెప్పారు కదా ఇందాక వాళ్ళ సైకిల్ చైన్ తెగిపోయి చాలా సంవత్సరాలు అయింది, వాళ్ళకి శక్తి లేదు. వాళ్ళకి ఆ తెగిపోయిన సైకిల్ చైన్ ఉన్న సైకిల్ చైన్ లేని సైకిల్కి ఎవడెక్కుతాడు? మొన్నది 2014 ఏదన్నా వీళ్ళ అనుభవం ఏదన్నా మన జీవితాలు మార్పు తెస్తాం చూస్తే, యాజ్ యూజువల్గా ముఖ్యమంత్రి గారికి ప్రతిరోజు సెకండ్కి 36 సార్లు 4 అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఆయన ఏం మాట్లాడతారు, ఈరోజు మాట్లాడదు రేపు మాట్లాడు రేపు మాట్లాడు ఎల్లుండి మాట్లాడు, ఇలాంటి వాళ్ళతో ఎందుకని చెప్పి పోనీ ఏదన్నా మంచి చేద్దారంటే చేస్తారా అంటే వీళ్ళు లోకేష్ భవిష్యత్తు కోసం ఆలోచించే వ్యక్తులు తప్ప మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించే వ్యక్తులు కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోరికంట నా ఫోటోని మీరు మీ ఇళ్ళలో పెట్టుకోవాలంట. నీ ఫోటో మేము మా మీ ఇళ్ళలో ఎందుకు పెట్టుకుంటావా? నీ ఫోటో నువ్వేనా మహాత్మా గాంధీయా? మీరేమన్నా అలా అంబేద్కరా? మీరు జైలుకి వెళ్ళి మీ ఫోటోలు మా ఇళ్ళలో ఎందుకు పెట్టుకుంటా? ఏంటో మనం అంటే గత్యంతరం లేక ఇలా చేతి చాపుతా ఉంటే వీళ్ళందరూ మనం పడేస్తారంట బిచ్చం. ఎవడ బిచ్చం పడేస్తున్నారు మీరు? ఉమ్మడి శ్రమ, కోట్లాది మంది శ్రమ, కోట్లాది మంది వెనుకబడిన వర్గాల శ్రమ, చాలా వేలాది మంది పారిశ్రామికవేత్తల శ్రమ, ఉమ్మడి శ్రమ, ఉమ్మడి సంపాదనని రాష్ట్ర ఖజానాలు పెడితే దానిని మీరు ధర్మకర్తగా ఉండి అందరికీ మీరు పంచాల్సిన బాధ్యత, దాని ఏదో మనకేదో సేవ్ చేస్తున్నట్టు వీళ్ళు ఒక్కొక్కళ్ళు మాటలు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ నాయకులందరికీ, మీరు బడా చోట మోట మీరు గల్లీసా ఎవడైనా సరే వాళ్ళకి తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి సామాన్య తెలుగుదేశం కార్యకర్త వరకు ఒకటే చెప్తున్నా, ఇది 2009 కాదు 2019 గుర్తుపెట్టుకోండి. నేను మీకు నేను యాక్టర్లా కనిపించొచ్చేమో జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి యాక్టర్ పార్ట్నర్ యాక్టర్ పార్ట్నర్ మాట్లాడుతాను. జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అనేది మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాల, దాని తోడు ఆయన అమిత్ షా వెళ్ళి ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళి కేసుల నుంచి బయటపడేయమని అమిత్ షా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కాళ్ళు పట్టుకుంటాడు. ఆయన వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకునేవాడు మనకి మన ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడతాడు? వెళ్ళి మనల్ని బూతులు తిట్టిన కేసీఆర్ గారిని వెళ్ళి వాళ్ళ బిస్కెట్లు పడేస్తే ఆయన దగ్గరికి వెళ్ళి ఏరుకుంటాడు ఏంటి? అరే ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడలేని వాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎలా అవుతాడు? అలాగే అసలు ఆంధ్రుల్ని ఉమ్మడి రాజధానినిగా ఉండాల్సిన హైదరాబాద్లో ఉండకుండా పారిపోయి వచ్చేసిన చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళకి ధైర్యం లేదు, వాళ్ళకి నిజంగా దమ్ము తెగింపు ఉంటే హైదరాబాద్లో ఉండాలి, మాట్లాడాలి, కేసులు పెడితే వచ్చేస్తూ ఉంటారు. ఇవన్నీ విసిగిపోయి వీళ్ళ వల్ల కాదు రాజకీయం, పెద్దవాళ్ళు అయిపోయారు. చంద్రబాబు గారు పెద్ద ఆయన అయిపోయారు, ఆయనకి నాకు తెలిసి చక్కటి
గౌరవరీత్యా పెన్షన్ ఇచ్చి ఆయన్ని రాజకీయాల నుంచి విరమణ చేయడం చాలా మంచి పని. మరి వాళ్ళు తెలుగుదేశం నాయకులు బాధపడకూడదు.